హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ముకుల్ మహేంద్రతో, సర్, ఒక డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ ఉంది, మీరు ఖచ్చితంగా వచ్చి చేయాలి, ఎందుకంటే ఆ డెడ్ బాడీ దగ్గర రిషి సర్ టీషర్ట్ దొరికింది అని చెప్పి ఇంకా చెప్తారు ముకుల్. పాపం అది రిషి కాడు, ఖచ్చితంగా రిషి కాడు అని చెప్పి మహేంద్ర అండ్ వసుధార చాలా బాధపడుతూ ఉంటారు. మహేంద్ర, నువ్వు ఒక్కడివే వెళ్ళు, వెళ్ళి ఐడెంటిఫై చేయని చెప్పి ఇంకా మహేంద్ర ఒక్కరినే వెళ్ళమంటుంది అనుపమ. ముకుల్తో పాటు మహేంద్ర హాస్పిటల్కి బయలుదేరతారు డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం. మహేంద్ర రిషి డెడ్ బాడీనో కాదోనని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళాడు అని తెలుసుకున్న ఫణీంద్ర చాలా అంటే చాలా బాధపడతారు, ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. దేవయాని, శైలేంద్ర, ధరణి పాపం ఓదారుస్తూ ఉంటారనమాట ఫణీంద్రని. దేవుడా, ఎలా అయినా అది రిషి డెడ్ బాడీనే అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఇటువైపు ధరణి, దేవుడా అది ఖచ్చితంగా రిషి అవ్వకూడదు అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మహేంద్ర, ముకుల్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. మహేంద్రకి కాస్త భయం వేస్తూ ఉంటుంది. సర్, మీరేమీ కంగారు పడద్దు అని ఇంకా హాస్పిటల్ అటెండర్ దగ్గరికి వెళ్తారు. అటెండర్, బాడీ ఎక్కడ అని అడుగుతారు. సార్, మార్చరీలో ఉంది సార్ అని చెప్పి ఇంకా మార్చరీకి తీసుకువెళ్తారనమాట. మహేంద్ర చాలా భయం భయంగానే మార్చరీకి వెళ్తారు. ఇంకా అలా కరెక్ట్గా బెడ్షీట్ ఓపెన్ చేసి చూపిద్దాం అని అనుకునే లోపే ముకుల్కి ఫోన్ వస్తుంది. ముకుల్ పక్కకి వెళ్తాడు. పాపం మహేంద్ర అలా ఇంకా చూద్దాం అని అనేలోపు మహేంద్రకి అక్కడ ఆ బాడీ బయట ఉన్న చెయ్యి కనబడుతుంది. ఇంకా చెయ్యికి ఏదైతే వసుధార ఇచ్చిందో బ్రేస్లెట్ రిషికి, ఆ బ్రేస్లెట్ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మహేంద్ర. ఇది రిషి బ్రేస్లెట్ అని ఇంకా ఫేస్ కూడా చూడడానికి ఇష్టం ఉండదన్నమాట మహేంద్రకి. రిషి అని చెప్పి గట్టిగా అరుస్తారు. వెంటనే అక్కడికి ముకుల్ పరిగెత్తుకుంటూ వస్తారు. సార్, ఏమైంది సార్, మీరు ఐడెంటిఫై చేశారా అని అడుగుతారు. రిషి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు మహేంద్ర. సార్, మీరు అంటుంది అది రిషి సార్ డెడ్ బాడీయా అని అడుగుతాడు ముకుల్. ప్లీజ్ ముకుల్, నా నోటితో చెప్పనివ్వద్దు, నా నోటితో నేను చెప్పలేను అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర. సార్, మీరేమి కంగారు పడద్దు సార్, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని పాపం ఇంకా ముకుల్ ఇంటికి తీసుకువెళ్తాడు మహేంద్రని. వసుధార, అనుపమ, చక్రపాణి ఎప్పుడెప్పుడు మహేంద్ర వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మహేంద్ర రాగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది వసుధార. సార్, చూసారా, ఏమైంది? ఖచ్చితంగా అది రిషి సార్ కాదు కదా, చెప్పండి మావయ్య, చెప్పండి అని అంటుంది వసుధార. వసుధార, అక్కడ ఉన్న డెడ్ బాడీ రిషిదేనమ్మా, రిషిదే అని అంటారు మహేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార, కుప్ప కూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు మహేంద్ర అని అడుగుతారు అనుపమ. అవును, రిషి ఇంకా మనకి లేడు అని ఏడుస్తూ ఉంటారు మహేంద్ర. వసుధార మాత్రం నమ్మదు. లేదు, నేను నమ్మను మావయ్య, మీరేదో పొరపడ్డారేమో, నేను అస్సలు నమ్మను, ఇప్పుడే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా పాపం పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది వసుధార. మేడం అని ఇంకా ముకుల్ కూడా వసుధార వెనకాల వెళ్తాడు. వసుధార పాపం ఒంటరిగా పరిగెత్తుకుంటూ ఆ హాస్పిటల్కి వెళ్తుంది. ఎక్కడ అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుంది. మేడం రండి అని చెప్పి ముకుల్ ఇంకా డెడ్ బాడీ దగ్గరికి తీసుకువెళ్తాడు. వసుధార భయంతో, ఒకవైపు రిషి కాడనే ఆశతో అలా ఇంకా రెండింటికి మధ్యలో నలిగిపోతూ ఇంకా పాపం చూస్తూ ఉంటుంది వసుధార. అటెండర్, ఓపెన్ చేయండి అని అంటారు. ఇంకా అలా బ్లాంకెట్ తీసి చూసేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధార. సార్, ఇది రిషి సార్ కాదు సార్ అని అంటుంది వసుధార. ముకుల్ కూడా బాడీ వైపు చూస్తాడు, రిషి కాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట వసుధార. నాకు తెలుసు, రిషి సార్కి ఏమీ కాదు అని బాధపడుతూ ఉంటుంది వసుధార. మరి మహేంద్ర సార్ ఎందుకు అలా చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటారు ముకుల్. ఇంకప్పుడే వసుధార ఆ డెడ్ బాడీ హ్యాండ్ వైపు చూస్తుంది. హ్యాండ్కి వసుధారనే రిషికి ఇచ్చిన బ్రేస్లెట్ కనబడుతుంది.
సార్, ఈ బ్రేస్లెట్ రిషి సార్ది, అందుకే మావయ్య గారు పొరపడినట్టున్నారు అని అంటారు. ఓ ఓకే, మరి రిషి బ్రేస్లెట్ ఈ బాడీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఏమో అదే విషయం నాకు అర్థం కావటం లేదు అని అంటుంది వసుధార. ఓకే మేడం, వీటి మధ్య ఏదైనా లింక్ ఉందేమో, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. బాడీ ఐడెంటిఫై చేసినందుకు థ్యాంక్స్ మేడం అని అంటారు ముకుల్. ఓకే సార్ అని పాపం వెళ్ళి ఇంకా హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తుంది వసుధార. ఇంకా టెన్షన్ అంతా అప్పుడు తగ్గుతుంది వసుధారాకి. అమ్మయ్యా లేదు, రిషి సార్ కారు, రిషి సార్ ఎక్కడ ఉండే ఉంటారు అని ప్రశాంతంగా ఉంటుంది వసుధార. అప్పుడే కరెక్ట్గా వసుధార చేతికి ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. వాటర్ ఇంకా హ్యాపీగా తాగుతుంది వసుధార. పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ రాజీవ్ ఉంటాడు. రాజీవ్ని చూసిన వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వా అని వెంటనే ఇంకా షాక్ అవుతుంది వసుధార. ఏంటి వసు, గుర్తుపట్టావా, నేనే అని అంటాడు. ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది వసుధార. అదేంటి వసు అలా అంటావు, నీకు జీవితం ఇవ్వడానికే వచ్చా, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నేను నీ చుట్టూ వైఫై లాగే తిరుగుతా. అయినా రిషి చనిపోయాడంట కదా, ఏదో డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కూడా జరిగిందంట. అలాంటప్పుడు నువ్వు రిషి లేకుండా అలా ఒక వైట్ శారీ కట్టుకొని అటు ఇటు తిరుగుతూ, ఓహో నేను చూడలేను చూడలేను వసు, నువ్వు నా భార్యవని ఎప్పుడో ఫిక్స్ అయిపోయా, అలాంటిది నువ్వు మళ్ళీ అలా ఉండడం నేను చూడలేను నా కల్లారా. కాబట్టి ఆదర్శంగా నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇదిగో తాలిబొట్టు కూడా రెడీగా ఉంది అని అంటాడు రాజీవ్. చీ, నువ్వు మనిషివేనా, అసలు మనిషిలా మాట్లాడుతున్నావా అని అంటుంది వసుధార. మనిషేంటి పశువేంటి, ఎవరైనా కోరుకునేది ఒకటే కదా, హ్యాపీగా ఉండాలని. నువ్వు నాతో హ్యాపీగా ఉంటావు, నేను నీకు మాటిస్తున్నాను, అయినా చచ్చిన వాని గురించి ఏం బాధపడతావు అని అంటాడు రాజీవ్. ఇంకా రాజీవ్ చెంపపై ఒక్కటి కొడుతుంది వసుధార. నన్ను కొడతావా, కొట్టినా పర్లేదు, నిన్నిప్పుడు నేను బలవంతంగా తీసుకువెళ్తాను కదా అని ఇంకా చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు రాజీవ్. చెయ్యి వదలు అని అంటుంది వసుధార. వదలడానికని పట్టుకోలేదు వసు, రా హ్యాపీగా ఏ గుడికో వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఓకేనా అని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటాడనమాట రాజీవ్. చెయ్యి వదలు అని ఒక గొంతు వినపడుతుంది. ఎవరని వెనక్కి తిరిగి చూస్తే ఇంకా అక్కడ ఒక న్యూ క్యారెక్టర్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఇంకా అయినా పట్టించుకోకుండా రాజీవ్ అలా వెళ్తూ ఉంటాడు. చెప్పాను కదా చెయ్యి వదలమని అని ఇంకా చెయ్యిని గట్టిగా, ఇంకా రాజీవ్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడనమాట న్యూ క్యారెక్టర్. రేయ్ ఎవడ్రా నువ్వు, నేను నా మరదల్ని తీసుకువెళ్తుంటే అడ్డుపడుతున్నావు అని అడుగుతారు. అప్పుడే ఇంకా న్యూ క్యారెక్టర్ని మనకి చూపిస్తారు, తనే ప్రేమ్. ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే అలా గట్టిగా చేయి పట్టుకునేసరికి రాజీవ్, ఏయ్ చెయ్యి వదులుతావా వదలవా అని అంటారు. చూడు మిస్టర్, నువ్విప్పుడు చేస్తుంది హెరాస్మెంట్, నీకు ఒక విషయం అర్థం కావటం లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా నువ్వు తన్ని తీసుకువెళ్ళకూడదు, తీసుకువెళ్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటాడు ప్రేమ్. ఏంట్రా ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు, చంపేస్తా, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, రా వెళ్దాం వసు అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి షీ టీం వాళ్ళు వచ్చి అడ్డుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్. హే మిస్టర్ తన్ని వదిలు అని అంటారు. ఇంకా వెంటనే చెయ్యి వదిలేస్తాడు రాజీవ్. ఏంటి తనకి నచ్చకపోయినా బలవంతంగా తీసుకువెళ్తున్నావు, పోలీస్ స్టేషన్లో కొన్ని రోజులుండు అప్పుడు అర్థమవుతుంది అని రాజీవ్ని ఇంకా షీటీం వాళ్ళైతే తీసుకువెళ్ళిపోతారు. రేయ్ ఎవడ్రా నువ్వు, నన్ను దెబ్బ కొడతావా అని ఇంకా అలా పగతో ఆ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటాడు రాజీవ్. ప్రేమ్ మాత్రం అలా ఇంకా కోపంగా రాజీవ్ వైపు చూస్తూ ఉంటాడు. వసుధార న్యూ క్యారెక్టర్ ప్రేమ్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని చెప్తుంది. నో ప్రాబ్లం మేడం, అయినా మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే మనం ఎందుకు చెప్పండి, ఇందాకటి నుండి గమనిస్తున్నాను మీరేదో టెన్షన్లో ఉన్న వెళ్ళారు, బయటికి వచ్చేటప్పుడు రిలాక్స్డ్గా వచ్చారు, మళ్ళీ అతనెవరో మిమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నాడు, అందుకే నేను కావాలనే గమనించి కరెక్ట్ టైంకి పోలీసులకి కాల్ చేశాను, వాళ్ళొచ్చి తీసుకువెళ్లారు అని అంటాడు ప్రేమ్. ఇంకా అలా చూస్తూ ఉంటుంది వసుధార. ఇంతకీ మీరు అని అడుగుతుంది వసుధార. హో ఐఎమ్ మిస్టర్ ప్రేమ్, నేను ఒక చిన్న పనిపై హైదరాబాద్ వచ్చాను, ఎవరో మా రిలేటివ్ ఇక్కడ ఉన్నారంటే హాస్పిటల్లో వచ్చి చూసి వెళ్దామని వచ్చాను,
అని ఇంకా మంచిగా మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రేమ్. మీరు ఎవరిని కలవడానికి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది వసుధారా. యాక్చువల్లీ నేను మా ఆంటీని కలవడానికి వచ్చాను అని అంటాడు ప్రేమ్. ఆంటీయా అని అంటుంది. అవును ఈవిడే మా ఆంటీ అని ఇంకా అనుపమని చూపిస్తాడనమాట ఫోన్లో ప్రేమ్. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధారా. తను అనుపమ మేడం అని అంటారు. ఓ వీరు మీకు తెలుసా అని అడుగుతాడు ప్రేమ్. మా ఇంట్లోనే ఉంటున్నారు, మా మావయ్య గారికి బెస్ట్ ఫ్రెండ్. అయినా మీరు అనుపమ మేడంకి రిలేటివ్ అవుతారా అని అడుగుతారు. హో అదంతా చెప్పాలంటే మీరు నన్ను అర్జెంటుగా మా అనుపమ ఆంటీ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అంటాడు ప్రేమ్. ఖచ్చితంగా రండి వెళ్దాం అని ఇంకా వసుధారా అండ్ ప్రేమ్ అయితే రీచ్ అవుతారు ఇంటికి. మహేంద్ర అనుపమ సారీ వసుధారాను చూస్తూ అమ్మ వసుధారా అని ఏడుస్తూ ఉంటారు. మావయ్య మీరు చాలా కంగారు పడ్డారు, నన్ను చాలా కంగారు పెట్టారు. ఎందుకు మావయ్య సరిగ్గా చూడకుండా మీరు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు? చూడండి అక్కడ ఉన్న డెడ్ బాడీ రిషి సర్ది కాదు, నేను చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. రిషి సర్ కాదు మావయ్య అని అంటుంది వసుధారా. ఇంకా మహేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా గమనిస్తున్న ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు. అమ్మా నువ్వంటుంది నిజమా అని అంటారు చక్రపాణి. అవును నాన్న. మావయ్య మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారో కూడా నాకు అర్థమైంది. రిషి సర్కి ఉండే బ్రేస్లెట్ తనకుందేంటా అని మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంతే కదా. సర్కి ఆ బ్రేస్లెట్ అక్కడెక్కడో డెడ్ బాడీ దగ్గర దొరికింది కాబట్టి వాడేమైనా పెట్టుకున్నాడేమో అంతే, కానీ రిషి సర్ మాత్రం ఎలాంటి డోకా లేదు. రిషి సర్ సేఫ్గా ఎక్కడో బ్రతికే ఉన్నారు, మీరింకా మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు అని చెప్పి పాపం ఇంకా వసుధార అయితే మహేంద్రని ఓదారుస్తుంది. మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వసుధార ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా, అయితే రిషికేవి కాలేదు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి, జగతి నువ్వు మళ్ళీ నా కోసం దేవతలా వచ్చావా, రిషిని కాపాడావా, థ్యాంక్స్ జగతి, ఎప్పుడు నువ్వు రిషిని కాపాడుతూనే ఉండాలి అని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు మహేంద్ర. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుపమ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. మీరు అని అంటుంది. హౌ ఆంటీ మీరు నాకు ముందు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని ఇంకా ప్రేమ్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. ఇంకా అందరూ షాక్లో ఉంటారు. ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతుంది అనుపమ. చెప్తాను ఇప్పుడే చెప్తాను అని ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడు అనుపమ. ఆంటీ నేను మీకు అబ్బాయి వరసవుతాను, అంటే మీరు ఆలోచించుకోండి, నేను ఏంజెల్కి కాబోయే భర్తని, ఇట్ మీన్స్ ఐమ్ ఏ వుడ్ బీ టు ఏంజెల్ అని అంటాడు ప్రేమ్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అనుపమ. అంటే నువ్వు అని అంటుంది. అవును త్వరలో నేను ఏంజెల్ పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయం నాకు ఏంజెల్ చెప్పనే లేదు అని అంటుంది అనుపమ. మీతో చెప్పాలని చాలాసార్లు ట్రై చేశారు కానీ మీరు ఫోన్ చేసినప్పుడల్లా బిజీగా ఉన్నానని అన్నారంట. ఏంజెల్ కూడా రావాలనుకుంది కానీ తను మీపై అలిగింది, అందుకే మిమ్మల్ని కన్విన్స్ చేసి కూల్ చేయడానికే నేను మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను అని అంటారనమాట న్యూ క్యారెక్టర్ ప్రేమ్. ఇంకా వసుధార మహేంద్ర అందరూ కూడా కూల్ అయిపోతారు. సో అయితే ఇప్పుడు నీకు మా ఏంజెల్కి పెళ్ళన్నమాట అని అంటుంది అనుపమ. అవును మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి. అండ్ మహేంద్ర సార్ వసుధార మేడం మీరే కదా, సో మీరు కూడా ఖచ్చితంగా మా పెళ్ళికి రావాలి అని అంటాడనమాట ప్రేమ్. వస్తాం అని చెప్తారు పాపం మహేంద్ర. సార్ నేను మేడం మాటలు వింటున్నప్పుడు కొన్ని నోటీస్ చేశాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంట్లో, లైక్ ఎందుకని అంత డల్గా ఉన్నారు, ఏదో డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ అని కూడా చూశాను, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు ప్రేమ్. ఏం లేదు బాబు మా ప్రాబ్లమ్స్ ఏదో మాకుంటాయి అని అంటారు మహేంద్ర. ఓకే సార్ మీరు ఎక్కువ చెప్పడం ఇష్టం లేనప్పుడు నేను మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు, కానీ ఒక్క విషయం, నా ఎంగేజ్మెంట్ రేపే, సో మీరు ఖచ్చితంగా రావాలి అని అంటారు. వాట్ రేపా అని అంటుంది అనుపమ. అవునా ఆంటీ ముహూర్తం రేపే బాగుందంట, అందుకే పెట్టాలి అనుకుంటున్నారు. మీరందరూ తప్పకుండా నా ఎంగేజ్మెంట్కి రావాలి, వచ్చి తీరాలి, నేను లేకపోతే హర్ట్ అవుతాను అని అంటాడు ప్రేమ్. ఇంకా మహేంద్ర ఓకే వస్తాము అని చెప్తాడు. ఇంకా ప్రేమ్ అక్కడి నుండి బయలుదేరతాడు. వసుధార మాత్రం పాపం బాధపడుతూ రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ వసుధార రేపు నువ్వు కూడా మాతో పాటు ఎంగేజ్మెంట్కి రావాలి అని అంటుంది అనుపమ. ఇంకా వసుధార అలా చూస్తూ ఉంటుంది. అవునమ్మా రిషి బాధ నుండి నీకు కూడా కాస్త బయటపడినట్టు అనిపిస్తుంది,
రిషి గురించే ఆలోచిస్తూ, నువ్వు నీ గురించే మర్చిపోతున్నావమ్మా, కాబట్టి ఖచ్చితంగా నువ్వు కాస్త ఫ్రీ అవ్వాలన్నా, కాస్త నీ మనసులో ఉన్న బాధ తగ్గాలి అన్నా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళి వస్తూ ఉండడమే మంచిది, కాబట్టి నువ్వు తప్పకుండా మాతో పాటు రావాలి అని అంటారు అనుపమ. అది కాదు మేడం అని అంటుంది వసమ్మ. వాళ్ళు చెప్పేది కరెక్టే మేడం, బావగారు చెప్పినట్టు నువ్వు వెళ్ళమ్మా నేను చెప్తున్నాను కదా అని అంటారు. ఇంకా పాపం వస్తారా కూడా ఓకే అంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఏంజెల్ అండ్ ప్రేమ్ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. విశ్వం, ఏంటి అన్ని పనులు నువ్వే చూసుకుంటావా, నేను కూడా చూసుకుంటాను అని అంటుంది ఏంజెల్. లేదేమ్మా ఏంజెల్, అయినా నీకు పెళ్ళవుతుంది, నాకు అదే చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు నా బాధ్యత ఖచ్చితంగా తీరుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. మహేంద్ర, అనుపమ, వసుధార ఏంజెల్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. వసుధారని చూసిన ఏంజెల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసు, నువ్వు వస్తావని నాకు తెలుసు, ప్రేమ్ పిలిచాడు కదా, తను ఎలాంటి వాళ్ళనైనా కన్విన్స్ చేసేస్తాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకీ రిషి ఎక్కడా అని అడుగుతుంది ఏంజెల్. లేదు సార్, రాలేదు అని చెప్తుంది వసుధార. ఏమైంది అని అడుగుతుంది. చూడు, ఏదో ప్రాబ్లం ఉంది, అవన్నీ మనం అడగడం మంచిది కాదు అని అంటాడు ప్రేమ్. ఇంకా ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ అయితే అలా ఇంకా జరుగుతూ ఉంటాయి. ఏంజెల్ అండ్ ప్రేమ్ ఎంగేజ్మెంట్ హ్యాపీగా పూర్తయిపోతుంది. వసుధార మాత్రం రిషిని గుర్తు చేసుకుంటూ, సార్ ఈ టైంలో మీరు నా పక్కన ఉంటే ఎంత బాగుంటుంది, మీరు నాకు కావాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, నాకు కనిపించండి సార్ అని పాపం మనసులో అనుకుంటుంది వసుధార. అప్పుడే కరెక్ట్గా వసుధార అనే గొంతు వినపడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది వసుధార, అక్కడ రిషి కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. సార్ అని వెంటనే రిషిని వెళ్ళి హక్ చేసుకుంటుంది వసుధార. వసుధార, నేను తిరిగి వచ్చేశాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి. సార్, మీరు బాగానే ఉన్నారు కదా సార్, మిమ్మల్ని నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని పాపం వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మహేంద్ర కూడా రిషి దగ్గరికి వచ్చి, నాన్న రిషి ఎలా ఉన్నావు నాన్న, ఇన్నాళ్ళు ఏమైపోయావు అని పాపం బాధపడుతూ ఉంటారు. డాడ్, నాకేమీ కాలేదు డాడ్. అసలు ఏమైంది, ఏమైంది నాన్న నీకు అని అడుగుతారు మహేంద్ర. నేను చెప్తాను అంకుల్ అని ఏంజెల్ అక్కడికి వస్తుంది. ఇంకా అలా ఏంజెల్ వైపు చూస్తూ ఉంటారు అందరూ. అంకుల్ మీకు ఒక విషయం చెప్పనా, రిషి ఒకరోజు గాయాలతో నాకు కనిపించాడు, నేను చాలా బాధపడ్డాను, తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను, అప్పుడే నాకు అర్థమైంది రిషికి ఏదో ప్రమాదం ఉందని అని అంటారు. అందుకే కొద్ది రోజులు రిషి ఇక్కడ ఉండడమే సేఫ్ అని నేను విశ్వం కలిసి ఈ డెసిషన్ని తీసుకున్నాం అని అంటారు. అవును వసుధార, ఏంజెల్ ఒకప్పుడు నన్ను కాపాడింది, మళ్ళీ ఇప్పుడు నన్ను కాపాడింది అని అంటాడు రిషి. ఇంకా వెంటనే ఏంజెల్కి నమస్కారం చేస్తుంది వసుధార. వసు, ఏం చేస్తున్నావు అని అంటారు. నువ్వు కాపాడింది రిషి సార్ని మాత్రమే కాదు, మా ప్రాణాలని, డిబిఎస్టీ కాలేజ్ని, అందరినీ అని చాలా హ్యాపీగా చెప్తుంది వసుధార. ఇంకా అలా రిషి తిరిగి వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.